ఏపీ రాజకీయాలు పీక్స్ చేరినయి. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు లేక మరి అదేమవుతో చూడాలి. మరొక వైపు కూల్చివేతలపై హైకోర్టులో ఏదో కాస్త ఓరట వచ్చింది. రేపు అది ఏంటన్నా తెలుస్తుంది. మరొకవైపు పిన్నెల అరెస్టుతో ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇక వరస అరెస్టులు ఉంటాయి. 100 కోట్ల రూపాయల స్కామ్స్ ఉన్నాయట. మరొకవైపు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పర్యటన నేపథ్యంలో ద్వారంపూడి గారికి ఖచ్చితంగా అటాక్ ఉంటుంది. ఈయన ఇంతకుముందే శవదం చేశాడని చెప్పి పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న నేపథ్యం. ఓవరాల్గా జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఏం చెప్తారు? వర్మ గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిల్లింది రామకృష్ణారెడ్డి అరెస్ట్ అనేటువంటి వ్యవహారం, ఇప్పుడుండేటువంటి ప్రభుత్వానికి అదేవిధంగా ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఏదో కక్ష సాధింపనో లేదా ఇప్పుడు అందుకోసం అరెస్టుల పర్వం మొదలైందనో అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అని అంటే, అతను మొన్న ఎన్నికల సమయంలో ఒక ఎమ్మెల్యేగా ఉండి బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో నేరుగా పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఈవీఎంలు పగలగొట్టినటువంటి విజువల్స్ వచ్చినటువంటి సందర్భం, ఆ కేసును ఫేస్ చేస్తున్నారు ఆయన. అనేకమైనటువంటి ఆయన మీద నేరారూపణలకు సంబంధించిన కేసులు నమోదైనవి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కేసు నమోదు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు దాకా ఆయన కోర్టు కొంత ఉపశమనం ఉంది కాబట్టి ఇప్పుడు దాకా ఆయన అరెస్ట్ చేయలే. ఇప్పుడు అరెస్ట్ చేశారు. వాళ్ళ బ్రదర్ను కూడా ఆ కేసులో వాళ్ళిద్దరి మీద సీరియస్గా కూడా పోలీసులు ఉన్నారు, అరెస్ట్ చేస్తారు. ఇది కక్ష సాధింపను అనే ఒక అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి వాటి కేసులు వ్యవహారం ఎన్నిటి విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నట్టుగా కనపడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానివ్వండి, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావోలు కేశవ్, వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారు అంటే, గత ప్రభుత్వ హయాంలో ఏవైతే ఇసుక మద్యము మైనింగ్ శాఖలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారం, ఇలాగా అన్ని శాఖల్లో సుమారుగా నాకు తెలిసి 7-8 శాఖలనే దాదాపుగా టార్గెట్ చేసినట్టు, ఆ శాఖల్లో జరిగినటువంటి అవినీతి ఏమిటి, వాటికి సంబంధించినటువంటి వ్యవహారం అన్నీ కూడా పూర్తి ఆధారాలతో ఒక వైట్ పేపర్నే రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి రిలీజ్ చేసేదానికి అవకాశాలు ఉండొచ్చు. దాంతోపాటుగా ఈ అక్రమాలకు సంబంధించినటువంటి విషయంలో అప్పుడు మంత్రులు, అదేవిధంగా అప్పుడు ఉండేటువంటి అధికారులు, అదేవిధంగా ఈ నాకు తెలిసి అయితే బహుశా మంత్రులు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో గత ప్రభుత్వంలో వాళ్ళు చేసేది ఏమి లేదు కదా, అన్ని డైరెక్ట్గా అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వెళ్ళేటువంటి విధంగానే ఒక కాంట్రాక్ట్ సిస్టమ్ పెట్టినటువంటి పరిస్థితి ఉన్నటువంటిది. ఏది ఇసుక కానీ మధ్యాహ్నానికి సంబంధించినటువంటి అవకాశం, మైనింగ్ విషయంలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు కొంతమందితో, ఒకళ్ళిద్దరు తప్ప మొత్తం నేరుగా ముఖ్యమంత్రితోనే కనెక్షన్స్ ఉన్నాయని. కాబట్టి టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అవుతారని నేను అనుకుంటున్నా. ఇటీవల కాలంలో కొడాలి నాని కూడా మాట్లాడారు ఒక సందర్భంలో, నాకు తెలిసి 2-3 రోజుల క్రితం మాట్లాడినట్టున్నారు. ఎట్లాగో ప్రభుత్వం కక్ష సాధింపు పాల్పడింది, మేము ఫేస్ చేయడానికి ఉన్నాము, మా మీద వాళ్ళ మీద ఇళ్ళ మీద ఏంటి జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టినా కూడా మేము ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాం అనేటువంటి ఆయన మాట్లాడు. మరి కొడాలి నాని తీరేది ఇప్పుడు ఆ కొడాలి నాని మాట్లాడినటువంటి మాటల వల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాడికి ఇంకా అదనంగా ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితులు మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకా కనపడదు. ఈ విధమైనటువంటిది ఒకటి ఏమిటంటే, వీటిని కక్ష సాధింపు వ్యవహారం ఇవన్నిటి అనుకునేదానికన్నా కూడా నేను ఒక చిన్న ఒక ఉదాహరణ చెప్తానండి. ఒక లేగదోడ అడవిలో ఒక ఆతృతగా వెళ్ళి లేగదోడ అడవికి వెళ్ళి కొంత గడ్డి మేయటం కోసం వెళ్ళినటువంటి సందర్భంలో భయపడి పరుగు పరుగున తల్లి దగ్గరకు వచ్చి చెప్పిందట, నాకు చాలా భయం వేస్తుంది అక్కడ అడవిలోకి వెళ్తుంటే, ఏం చూసావు ఏంటి అని అంటే, పులి సింహం రెండు కొట్లాడుకుంటున్నాయి, భీకరంగా పోరాడుకుంటున్నాయి, నాకేం చాలా భయం వేసింది అని చెప్పిందట. తల్లి అన్నదట, ఇప్పుడే మనకు స్వేచ్ఛ ఉంటుంది, ఈ టైంలో నువ్వు హాయిగా వెళ్ళి ప్రశాంతంగా వెళ్ళి కావాల్సిన చోటుకి వెళ్ళి నువ్వు ఏం కావాలంటే అక్కడ తినేసి రావచ్చు, ఇబ్బంది లేదు అని. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను, ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, తెలుగుదేశము ఇప్పుడు అధికారంలోకి వచ్చింది జనసేన బీజేపీ కూటమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జరిగిన హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు కుంభకోణాలకు సంబంధించినటువంటి రాజకీయ కారణాలతో అయినా సరే అప్పుడు ఏదైనా తప్పులు జరిగినది ఇంకోటి ఉన్నా వాటిని వెనక్కి తీసేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టినా లేకపోతే కొల్లు రవీంద్రరావు లేకపోతే అచ్చెన్నాయుడు ఇవన్నీ వాళ్ళ కరప్షన్కి సంబంధించినటువంటి ఎలిగేషన్స్ అయితే ఉన్నాయి, అవన్నీ రేపు తేల్తేయాలి అనేటువంటి విషయం. కాబట్టి ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు ఎవరైనా సరే ఈ కక్ష సాధింపులు ఉండటం వల్ల ఏంటి అని అంటే, వీళ్ళు తప్పులు చేస్తే ఖచ్చితంగా ఆ తప్పులు ఈ విధంగా రాజకీయ కక్ష సాధింపుల వల్ల ముందు బయటకు వస్తున్నాయి అనేటువంటి,
అది ఏమీ ఆరోపణలు లేకపోతే, తప్పులు లేకపోతే, ఆధారాలు లేకపోతే ఎవరు ఏం చేయలేరు. కానీ వీళ్ళు కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఉందంటే ఎంతో కొంత ప్రాథమికమైనటువంటి ఆధారాలు ఉండట్టే కదా. కాబట్టి ఎవరైనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా తప్పులు చేయకుండా, కుంభకోణాలు చేయకుండా, జాగ్రత్తగా పరిపాలన చేయకపోతే రేపొద్దున వీళ్ళు వాళ్ళు అవుతారు, వాళ్ళు వీళ్ళు అవుతారు, అధికారం రావటం పోవటం ఎన్ని తర్వాత. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి కేసులను ఫేస్ చేయాల్సి ఉంటుంది. నాకు తెలిసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి, లేకపోతే కొంతమంది ఎవరైతే మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ తీవ్రమైనటువంటి కేసులు జైళ్ళు రేపొద్దున ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉండొచ్చు. పిఠాపురం టూర్కి సంబంధించి, పిఠాపురం టూరు 3 రోజులు ఆయన పిఠాపురం ఉప ముఖ్యమంత్రిగా ఆయన వెళ్ళడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ద్వారంపూడి గారు కాకినాడలో గతంలో ఆయన మీద పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్, దానికి సంబంధించి కూడా చిట్టా మొత్తం తీస్తున్నారట గ్రంథి శ్రీనివాసు, ద్వారంపూడి గారు, వీళ్ళిద్దరి మీదే ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడిన నేపథ్యం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్తున్నారు అని అంటే, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా గెలిచినటువంటి డిప్యూటీ సీఎంగా వెళ్తున్నారు. ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి